அனுப்புத்தியவே அம்மா நீ லோபர்க்கில்லமா నా పరువు కన్నా ఆమె పరువే ముఖ్యం. ఇలా సంపాదించిన డబ్బుతో ఒక మెరుపు తీగను పోషిస్తోంది. దేవుడా సడన్ గా ఆఫ్ చేస్తే పడిపోతారని తెలీదా? నేను లోపలికి వెళ్ళానా? మేడం నన్ను తిరిగి చూసారా? నన్ను చూసిన వెంటనే గెట్ అవుట్ అని పిచ్చి పిచ్చిగా అరిచారు. ఆగపర్నా ఆ కంగర్లో నేను చెయ్యి గోడ మీద వేసానంతే. చెయ్యి గోడ మీద వేస్తే ఎలా పడిపోతారమ్మా? స్విచ్ బోర్డ్ అక్కడే ఉంది సార్. లాజిక్స్ వద్దు రాజ్, నా టైం బాగుండి మెడ పట్టేసింది. ఈ మెడలో అబ్లాంగ్ ఏట మీద తగిలింటే ఏమై ఉండేది? దీనిలాగే నాకు మెంటల్ ఎక్కేది. మెడల్లో అబ్లాంగేట అంటే ఏంటి సార్? దీనికి ఇప్పుడు నేను హ్యూమన్ బాడీ గురించి, చిట్లిపోని చిన్న మెదడు గురించి సైన్స్ పాఠాలు చెప్తూ కూర్చోవాలా? ఇంకా చూస్తావేంటి రాజ్? దీన్ని మన ఇంట్లోంచి పంపించేస్తావా లేదా? ఓకే ఓకే. ఏంటమ్మా మీనాక్షి, నువ్వు అసలు సంబంధం లేని విషయంలో తలతూర్చి ఎందుకమ్మా నీ తల మీదకి తెచ్చుకుంటావు? దానికి మోరల్ స్టోరీస్ చెప్పమని నిన్ను పిలిపించలేదు రాజ్, పంపించేయమంటున్నాను. సరే సరే, యూనిఫామ్స్ కుట్టడం పూర్తి కాగానే పంపించేస్తాను. కొంచెం ఓపిక పట్టాపర్నా. ఐ కాంట్ టాలరేట్ రాజ్, అది నా ఎదురుగా ఉంటే మర్డర్ చేయాలనిపిస్తుంది. కూల్ డౌన్ అపర్ణా, కూల్ డౌన్. చూడు మీనాక్షి, నీ కుట్టు మిషన్ ఎక్కడుందో అక్కడే పని చేసుకో. అది దాటేసి నువ్వు ఇంట్లోకి రాకూడదు, మేడంకి ఎదురుపడకూడదు, సరేనా? వెళ్ళు. సారీ మేడం. అవుట్, గెట్ అవుట్. మీరెందుకు వచ్చారు అసలు ఈ ఇష్యూలోకి? మిమ్మల్ని ఎవరు పిలిచారు? మీరు కూడా వచ్చిన పని చూసుకొని వెళ్ళండి. పోండి, వెళ్ళండి. హలో, మీరు కూడా? ఏంటి రాజ్, వాళ్ళందరి ముందు ఆర్గ్యూ చేయకూడదని ఊరుకున్నాను. ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని ఎందుకు ఉండనిస్తున్నావు? ఏమీ లేదా పర్ణా, నువ్వు బెదిరించేసరికి బెదిరిపోయి అనుకోకుండా స్విచ్ ఆఫ్ చేసిందే తప్ప కావాలని ఏం చేయలేదంటుంది కదా. ఈ ఒక్కసారికి వదిలేసాయి. ఇక నుంచి నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నా ఎదురుగా వచ్చి చెప్పు, మెడ తిప్పలేను. ఓకే ఓకే, రెస్ట్ తీసుకో. సార్, నా తప్పేం లేదు, నా తప్పు లేదు. ఆగరా, ఆగరా రే, అయిపోయా సార్? నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్, నన్ను వదిలేదు సార్, నా ఇంటి పడతారని బాబు. ఎక్కడికి వెళ్ళా నేను వదలని చెప్తున్నా, ఆగరా సార్, నాకేం తెలియదు సార్, ఆగరా, నా సంబంధం లేదు సార్ అసలు. అయ్యో ఆగో, నేను ఆగరు, నేను ఆగితే మీరు వదిలి పెట్టున్నాను బాము. ఆగరా, అయ్యో సార్, మీ పుణ్యం ఉంటే నన్ను వదిలేదు సార్, ఆగరా, నన్ను వదిలిపెట్టండి సార్, నన్ను నమ్మండి సార్, నాకేం తెలియదు, అయ్యో నన్ను వదలండి సార్, అయ్యో అమ్మా. అమ్మా,
రే మూర్తి, నువ్వెక్కడున్నావు నాకు తెలుసు, బయటికి రా. నేను రాను. చూడు, నువ్వు పరిగెత్తి నన్ను పరిగెత్తించుకో, బయటికి రా. రే, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఉన్నాయి కాబట్టి రైటర్ అయ్యాను సార్. నువ్వు రైటర్ అయ్యావు కాబట్టి బతికిపోయావు, తెలుసా సంగతి నీకు? ఈ చాటుకు వచ్చాకే తెలిసింది సార్. నేను మీనాక్షిని తిట్టించమనలేదు, కొట్టించమనలేదు, ఈ ఇంట్లో నుంచి బయట గెంటించమన్నాను. నువ్వేమో చెత్త చెత్త ప్లాన్లు వేసి అనవసరంగా మా అమ్మ ప్రాణాల మీదకి తీసుకొచ్చావురా. ఏం చేయాలి నిన్ను? సార్, నా స్క్రీన్ ప్లేలో ఏ లోపం లేదు సార్, దాని జాతకంలోనే లోపం ఉంది. దాంతో పాటే దాని దురదృష్టం కూడా లోపలికి ఎంటర్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇలా రివర్స్ అవుతుందని కల్లో కూడా అనుకోలేదు సార్. మూర్తి, నా సంగతి ఏంటో నీకు తెలుసు కదా? తెలుసు సార్, మీరు చాలా రొమాంటిక్ సార్, కానీ ఈ సీన్లో ఇంత వైలెంట్ అవటం మాత్రం బాగాలేదు సార్. చూడు మూర్తి, సైలెంట్గా వైలెంట్గా రొమాంటిక్గా ఇలాంటివన్నీ నీ స్క్రీన్ ప్లే కథల్లో పెట్టుకో. ఇంకోసారి నా ఇంట్లో వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం జరిగినా సార్, నో నో, ఇంకెప్పుడు మీకు ఇలాంటి కష్టం మాత్రం రానివ్వను సార్, ఐ ప్రామిస్. మినిస్టర్ గారు, ఏంటి విశేషాలు? నీ కొడుకు సంగతే లేవాయ్, కోసం కూడా ఇంతగా పనిచేయలేదు. నువ్వు నా ఫ్రెండు కాబట్టి వేదవ సెంటిమెంట్ ఒకటి అడ్డుపడబట్టి ఇంతగా ట్రై చేస్తున్నాను. ప్రాజెక్ట్ ఏమైనా మూవ్ అయిందా? పరిగెట్టబోతుంది. ఇవాళే ఈ విషయం గురించి డిస్కషన్ వచ్చింది. 2 రోజుల్లో ఈ ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్ ని ఎవరెవరికి అప్పచెప్పామో వాళ్ళ డిజైన్స్ ని క్యాబినెట్ లో పెట్టబోతున్నారు. సో మీ వాడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. నో ప్రాబ్లం, వాడి మీద నాకన్నా నువ్వే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నావు, డెఫినెట్ గా నిన్ను డిసప్పాయింట్ మాత్రం చెయ్యడు. ఈ సంగతి చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి, క్యాబినెట్ నిర్ణయం తీసుకునేదాకా బయటికి రాకూడదు. అస్సలు డౌటే లేదు, మా వైపు నుంచి మ్యాటర్ చాలా సీక్రెట్ గా ఉంటుంది. ఎనివే నీకు థ్యాంక్స్, చెప్పనే హే. ఇవాళ అస్సలు కుదరదు, యా కొంచెం బిజీగా ఉన్నాను. ష్యూర్, తప్పకుండా, యా డెఫినెట్లీ. యాక్చువల్లీ లేదు, నిన్ను నేనే మిస్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, నేను చెప్పేది విను, డెఫినెట్గా కలుస్తాను డియర్, ప్లీజ్ అర్థం చేసుకో డార్లింగ్. నేను మళ్ళీ చేస్తాను. గుడ్ మార్నింగ్ డాడ్. ఆ ఫోన్లో డార్లింగ్ నేను అర్థం చేసుకోకపోయినా నష్టం లేదు, కానీ ఇది మాత్రం అర్థం చేసుకో, ఇప్పుడే మినిస్టర్ గారు ఫోన్ చేశారు. రెండు రోజుల్లో డిజైన్స్ ని క్యాబినెట్ ముందు పెట్టబోతున్నారట, మీ సైడ్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నాం డాడ్. ఏ పని మీద ఉన్నావో తెలుస్తూనే ఉంది, ముందు ఈ ప్రాజెక్ట్ని సీరియస్ గా తీసుకో, టైంకి సబ్మిట్ చేయాలి. ఓకే, ష్యూర్ డాడ్. మనం ప్రాజెక్ట్కి సబ్మిట్ చేయబోయే డిజైన్స్ ఇవే మావా? ఎలా ఉన్నాయి డిజైన్స్? అద్భుతంగా ఉన్నాయిరా, కాకపోతే గుండె జబ్బుకు మందు అడిగితే కడుపు నొప్పుకు మందు ఇచ్చినట్టుంది. అదేంటి మావా? మీరు చేయబోయే ప్రాజెక్ట్కి కావాల్సింది ఈ డిజైన్స్ కాదు, మన భారతీయ సాంప్రదాయ వస్త్రాలను ప్రపంచ దేశాల ముందు ఆవిష్కరించబోతున్నారు. ప్రపంచ దేశాల్లో మన భారతీయ వనితల కట్టుబొట్టుకు ఒక విశిష్ట స్థానం ఉంది. ముందు మీరు ఆ విశిష్టతను అర్థం చేసుకోండి. మీలో ఎంతో నైపుణ్యం ఉంది, కానీ చరిత్రను అవగాహన చేసుకోగల అనుభవం లేదు, అందువలనే ఈ పొరపాటు జరిగింది. పర్వాలేదు, మీరు ఇప్పుడు అవగాహన చేసుకోగలిగినా ఈ ప్రాజెక్టును చేయి జారకుండా కాపాడుకోగలరు. ఏమంటావు బాబురావు? అవును గంగయ్య, వీటిల్లో హంగులు తప్ప ఆత్మ కనబడటం లేదు. అదిరా మోహన్,
నిజమే మామ, మీరు చెప్తుంటే అర్థమవుతుంది. మినిస్టర్ గారిని ఒప్పించామన్న ఆనందంలో ఏదో బుద్ధి పెట్టి పనిచేయగలిగామే కానీ మనసు పెట్టి చేయలేదు. మన దేశంలోని స్త్రీలలో ఎక్కువ మంది కట్టేది చీర. శతాబ్దాల క్రితం పుట్టినా ఇంకా దీని విలువ ఏమాత్రం తగ్గలేదు. ఆధునిక పోకడల వలన ఈ చీరకు హంగులు పెరిగాయే తప్ప రూపం మారలేదు. మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంప్రదాయం ఉంది, కానీ అన్ని సాంప్రదాయాల మధ్య ఒదిగిపోగలిగింది ఈ చీరకట్టు. కాబట్టి భారతీయ సాంప్రదాయానికి ప్రతిబింబం కాగలిగింది. అమ్మదనం కమ్మదనం కలగలిపింది ఈ చీరకట్టు. చరిత్రను తిరగేయండి, ఈ చీరలోని రకాలను వాటి తేడాలను గమనించండి, దేవతా వస్త్రాలను గమనించండి. మీరు చేసే డిజైన్స్ కంటికి ఇంపుగా ఉంటే సరిపోదు, మనసుకు ఇంపుగా ఉండాలి. సరే మామా, తప్పకుండా ప్రయత్నిస్తాం. ఇది మా శక్తికి మించిన పని అని మాకిప్పుడే అర్థమైంది. నిరుత్సాహపడొద్రా, అది కార్యసాధకుడి లక్షణం కాదు. పట్టుదలతో పనిచేస్తే మన పట్టుకు చిక్కంది ఏదీ ఉండదు. మీకిప్పుడు ఏం కావాలో తెలిసింది, ఏం తెలుసుకోవాలో తెలిసింది. ఈ పని మీ కడుపును నింపుతుందనుకుని పనిచేయకండి, మీ జీవితాలను మారుస్తుందనే నమ్మకంతో పనిచేయండి. ఇంకా సమయం ఉంది, సలహాలు ఇవ్వటానికి మేమున్నాం. మిగతా పనులు ఆపండి, దీనిపైనే దృష్టి పెట్టండి. కరెక్టే మామ, చాలా పెయింటింగ్స్ చూడాలి, ఎన్నో బుక్స్ తిరిగేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం రంగులు. ప్రపంచ దేశాల్లోని అందరి ఆడవాళ్లకు నచ్చేవి పువ్వులు. ఆ పూల రంగుల్నే ఆధారంగా తీసుకోండి. మీ డిజైన్స్లో ఆ రంగుల్నే వాడండి, అప్పుడే వాళ్ళని తేలిగ్గా ఆకట్టుకుంటాయి. అంతేకాదు, ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణం ఉంటుంది. అన్ని వాతావరణాలకి అనువైన వస్త్రాలను మీరు రూపొందించగలరనే నమ్మకం కలిగేలా మీ డిజైన్స్ ఉండాలి, అప్పుడే ఈ ప్రాజెక్టును దక్కించుకోగలరు. భూదేవక్క నువ్వా? లోపలికి రావచ్చా భూదేవక్క? లోపలికి వచ్చి చచ్చావు కదరా సచ్చినోడా. వడ్డీ డబ్బులు ఇచ్చిపోదామని వచ్చానక్క. ఏంటి? అవునక్క, మొత్తం 4 నెలల వడ్డీ 4,000 తెచ్చాను, చూసుకో అక్క. ఉన్నాయా అక్క? ఉన్నాయిలే, వడ్డీ మాత్రమే ఇచ్చావు, అసలేదిరా. దీనికే మా ఆవిడ ఉంగరం అమ్మి తీసుకొచ్చానక్క. అసలుకు పుస్తలు అడిగితే పలుపు తాడుతో ఉరేసి చంపుతానుంది. చావకపోయావా? పీడ పోయేది. నేను చస్తే నీ అప్పు ఎవరు తీరుస్తారక్క? అందుకే బతుకున్నాను. ఇదే పని ముందు చేసుంటే 10 మందిలో పరువు పోయేది కాదు కదరా. ఇక నుంచి నేను నీ ఇంటికి రాకముందే నువ్వే నా ఇంటికి వచ్చి వడ్డీ కట్టాలి, అర్థమైందా? ఇప్పుడేంటక్క, ఎప్పుడో అర్థమైంది. అన్న పార్టీ మార్చినప్పుడే నా జాతకం సంకరాకపోయిందని. ఏంటి? ఏం లేదక్క, టైంకి నీ వడ్డీ పట్టుకొచ్చి నీకు పడేస్తాను, నీ చేతిలో పెడతానక్క. నా కొడుకు ఒక్కటిస్తే గానీ దారికి రాలేదు. వడ్డీ టైంకి ఇవ్వకపోతే అన్న చంపేస్తాడక్క. మధ్యలో ఈ అన్న ఎవర్రా? సెటిల్మెంట్ శంకరక్క. వాడికి నా చెంప దెబ్బతో తిక్క కుదిరిందన్నమాట. లేదక్క, ఇంకొంచెం పెరిగింది. ఎలా ఉన్నానరా మహేష్ బాబులా? ఉన్నానా అన్నా? కత్తి కత్తిలాగున్నావనా? కత్తి పేరు ఎత్తకురా, సుత్తితో కొడతా. అన్నా, ఇప్పుడు నేను నీకు వడ్డీ డబ్బులు ఇచ్చినట్టు ఒక్కసారి శంకరానికి చెప్పక్క. మధ్యలో వాడేవడ్రా, నాకేం అవసరం? అలా అనగక్క, ఫోన్ నాది, కాల్ నీది, కట్టేసి రాకపోతే కొట్టేసి పోతానంటూ ఒట్టేసి తిట్టేసి నెట్టేసి పోయాడక్క. ఒక్కసారి చెప్పక్క.
అన్నా అన్నా ఆ రాజారావు ఫోన్ చేస్తున్నాడు అన్నా. హలో హలో అన్నా, శంకర్ అన్నా, డబ్బులు తెచ్చి భూదేవక్క కట్టేశానన్నా. నిజం చెప్పరా? కావాలంటే అక్కనే అడగనా. ఒకసారి మాట్లాడక్క ప్లీజ్, ఒకసారి మాట్లాడక్క ప్లీజ్. హలో అక్క, వాడు నిజంగానే డబ్బు తెచ్చిచ్చాడక్క? ఇచ్చాడులే, ఇవ్వకపోతే ఇవాళ ఊరుకునేదన్నా. నేనే చెప్పానక్క, వార్నింగ్ కూడా ఇచ్చాను, అందుకే భయపడిపోయి వెంటనే డబ్బు తెచ్చిచ్చాడు. అయితే ఇప్పుడేంటి, వసూలు చేసి పెట్టినందుకు కమిషన్ కావాలా? నీ దగ్గర నేను కమిషన్ తీసుకోండి వెంటక్క. ప్రతి నెల ఇలాగే టైం కి తెచ్చిమ్మను సన్నాసిని. ఇదిగా ఇస్తున్నా, పడక. అన్నా విన్నావుగా, ప్రతి నెల వడ్డీ టైం కి తీసుకెళ్ళేవో. అలాగే అన్నా. ఓకే అన్నా, ఓకే ఉంటానన్నా. రండిరా వెళ్దాం. సరే అన్నా, వస్తానక్క. సన్నాసుల్లారా, చెరొకటి పీకితే దారికొచ్చారు. ఏమ్మా, పెయింటింగ్ లో వేలు పెట్టావా? బ్రష్ పెట్టాను నాన్నా. ఇంతకు ముందే వేసావు కదా తల్లి. అది నాకే నచ్చలేదు నాన్నా. రంగు రాంగమ్మా. అదేంటి నాన్నా, అంత సింపుల్ గా తేల్చేశావు? అదంతే, గీసే పెయింటింగ్ అయినా నేసే బట్ట మీదైనా వేసే రంగును బట్టే జీవం కనబడుతుందమ్మా. ఇలాంటి ఇంగ్లీష్ రంగులు హిందూ సాంప్రదాయానికి అర్థం పట్టవు, అర్థం పడతాయి. అయితే ఈ రంగుద్దా నాన్నా? పక్కన పెట్టేయి, కొట్టొచ్చినట్టు కనపడాల్సింది చీర రంగు కాదు, మనిషి రూపం. మనం వేసే రంగు నువ్వు గీసిన ఆడమనిషి ముఖానికి కళ తీసుకురావాలి. అప్పుడే ఇలాంటి చీరలు కడితే ఆడవాళ్ల అందం మరింతగా పెరుగుతుందని నమ్మకం కలుగుతుంది. వీటిల్లో ఏ రంగైతే బాగుంటుందో నేనే చెప్తా. సొంతంగా ఆలోచించాలన్న ఆలోచన రావటమే పైకి ఎదగాలనుకునే వాళ్ళకి మొదటి లక్షణం. కానీ కానీ ఆలోచించు. ఈ రంగులా ఉంటుంది. ఎలా ఉంటుందని అడగడం ఎందుకు? సూపర్ గా ఉంటుంది. తై 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 తై